విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. స్టార్ స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో సొంత ఛానల్ ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు డిఫరెంట్ వీడియోస్ పెడుతూ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అయితే మారుతున్న కాలంతో పాటు మనము ముందుకెళ్ళాలి అంటూ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారట. మరి ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఇండస్ట్రీకి లాంచ్ అయిన వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఇకపోతే రాఘవేంద్రరావు మంచి టాలెంట్ ఉండి సరైన అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నటువంటి వారిని వెండితెరకు పరిచయం చేయడం కోసం మరొక అడుగు ముందుకు వేశారు. ఈ క్రమంలోనే ఈయన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ప్రస్తుతం ఎంతోమంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు సీరియల్స్లో నటిస్తూనే యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా కేఆర్ఆర్ వర్క్స్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజమౌళి మాట్లాడుతూ ఇప్పటికే రాఘవేంద్రరావు గారు ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరికొంతమందిని సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేయబోతున్నారు అంటూ రాజమౌళి రాఘవేంద్రరావుపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వానికి కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఈయన దర్శక పర్యవేక్షణలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.